Hi friends, welcome to Student Badi YouTube channel. Nenu mee Raj Kumar. Rajiv Gandhi University of Knowledge Technologies AP nunchi manaku IIIT lo admissions manaku 6-year integrated B.Tech course ku sambandhinchina admissions notification release ayindi. Ee notification ku sambandhinchina poorthi vivaralu ee video lo telusukundam. So inka mana channel ni evarana subscribe chestunnataithe subscribe cheskondi pakkana bell icon ni activate cheskondi kachithanga meeku regular ga job updates ilanti notification updates anedi meeku regular ga andutai ikka వివరాలకు వెళ్ళే ముందు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి కి ఎవరైనా ప్రిపరేషన్ అవుతున్నట్టయితే వాటికి సంబంధించిన ప్రాక్టీస్ టెస్ట్ల కోసం కింద లింక్ ఉంది. సో ఇప్పటివరకు 40 టెస్ట్ల వరకు అందులో కండక్ట్ చేయడం జరిగింది. సో మీరు ఒకసారి ఆ టెస్ట్లు రాసినట్టయితే మీ యొక్క స్కోర్ను పెంపొందించుకునే అవకాశం ఉంది. ఇక మనకు ఈ ఆర్జేయూకిటి ఏపీ నుంచి రిలీజ్ అయిన ఈ నోటిఫికేషన్లో 10th క్లాస్లో వచ్చిన జీపీఏ ఆధారంగా మనకు ఈ 6-year ఇంటిగ్రేటెడ్ కోర్సులో అడ్మిషన్స్ అనేది నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. సో దాని నుంచి మనకు జీపీఏ ఆధారంగా మన యొక్క ఎక్కువ హై జీపీఏ వచ్చినట్టయితే మనకు సీట్ వచ్చే అవకాశం ఉంది. సో 9.5 ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఎందుకంటే హెవీ కాంపిటీషన్, చాలా కాంపిటీషన్ ఉంది. సో చాలామంది అప్లై చేసుకుంటారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో తక్కువ జీపీఏ ఉన్నా కానీ అప్లై అనేది చేసుకోండి. మీరు అప్లై చేసుకోవద్దనే ఉద్దేశం అనేది కాదు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. మనకు ఇక ఇందులో ఏపీలో మనకు 4 IIITs ఉన్నాయి. అందులో నూజివీడు మెయిన్ హెడ్గా మనకి రిక్రూట్మెంట్ అనేది ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత IIIT ఆర్కే వ్యాలీ, ఆ తర్వాత ఒంగోలు క్యాంపస్, ఆ తర్వాత శ్రీకాకుళం క్యాంపస్. సో ఈ 4 IIITలో ఇప్పుడు మనకు అడ్మిషన్స్ అనేది జరుగుతున్నాయి. సో మొత్తం 4000కు పైగా అడ్మిషన్స్, మనకు 4000కు పైగా సో ఈ అడ్మిషన్లో భర్తీ చేస్తారు. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ లింక్ అనేది యాక్టివేట్ అయిపోయింది. సో దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా వస్తుంది. సో హౌ టు అప్లై, సో ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పి మనకి ఇక్కడ లింక్ ఇచ్చారు. సో యాక్టివేషన్ ఆల్టర్నేటివ్ యాక్టివేషన్ లింక్ ఫర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్ ఆల్టర్నేటివ్ అప్లికేషన్ ఫీ పేమెంట్ లింక్ అని చెప్పి ఇచ్చారు. సో అప్లికేషన్ ఫీజు దీనికి అప్లై చేసుకోవాలంటే ఓసీ బీసీ క్యాండిడేట్స్కి ₹150, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ₹100 ఉంది. ఒక ₹25 మనకు ఏపీ ఆన్లైన్ సెంటర్స్లో మీరు అప్లై చేసుకుంటే సో ఆ ఫీజు అనేది వాళ్ళకు చెల్లించవలసి ఉంటుంది. సో ఆ తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసినట్టయితే డీటెయిల్ నోటిఫికేషన్ మనకు ఇది జూన్ 13న రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా 13 నుంచి స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ వచ్చేసి సో జూలై 1వ తారీఖు వరకు మనకు ఛాన్స్ అనేది ఉంది. ఇక ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే స్పెషల్ కేటగిరీకి చెందిన క్యాండిడేట్స్ ఉంటారో లైక్ పిహెచ్పి, PHU, CAP, NCC, స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫామ్ని, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్స్, వాటికి సంబంధించిన ఏమైనా జిరాక్స్ కాపీస్ ఉంటే వాళ్ళు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించవలసి ఉంటుంది. ఇక్కడ ఎక్కడంటే ది కన్వీనర్ యూజీ అడ్మిషన్ 2019 అని చెప్పి రూమ్ నెంబర్ 87 I3 బిల్డింగ్ RJUKT నూజివీడు కృష్ణా డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ 521201 అడ్రస్కి మీరు జూలై 4వ తారీఖు లోపు మీరు యొక్క ఈ అప్లికేషన్ పంపించవలసి ఉంటుంది. సో మీరు అప్లికేషన్ పంపిస్తేనే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది, స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా. సో కవర్ పైన అప్లికేషన్ ఫర్ యూజీ అడ్మిషన్స్ 2019 RJUKT AP అని చెప్పి మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఇక ఈ స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు నూజివీడి క్యాంపస్లోనే ఉంటుంది. సో 19 జూలై, ఆ తర్వాత 20 జూలై, ఆ తర్వాత 22 జూలై, ఆ తర్వాత 23 జూలై ఈ డేట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. సో సిఏపీ క్యాండిడేట్స్కు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 19న, స్పోర్ట్స్ వాళ్ళకు 19, 20, 22, పిహెచ్ వాళ్ళకు 20, ఎన్సీసీ వాళ్ళకు 22, 23 ఈ తేదీల్లో ఉంటుంది. ఇక ఎవరైతే అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఫర్ ఆల్ క్యాంపస్ అదర్ దెన్ స్పెషల్ కేటగిరీస్. సో ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది మనకు ఇప్పుడు ఎవరైతే స్పెషల్ కేటగిరీ కాదో జనరల్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు PS1 వచ్చేసి 23 జూలై 2019 నాడు, ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అడ్మిషన్ ఇంక్లూడింగ్ అదర్ స్టేట్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పర్ RJUKT నూజివీడి క్యాంపస్ అని ఇచ్చారు. సో ఇది కూడా మనకు IIT నూజివీడి క్యాంపస్ నుంచిలే ఉంటుంది. సో మనకు ఆగస్టు 5, ఆగస్టు 6లో నిర్వహిస్తారు. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అడ్మిషన్ ఇంక్లూడింగ్ అదర్ స్టేట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆగస్టు 5 నుంచి ఆగస్టు 6 ఈ తేదీలో అనేది ఉంటుంది. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అడ్మిషన్ ఇంక్లూడింగ్ అదర్ స్టేట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనేది ఆగస్టు 7, ఆగస్టు 8లో. సో ఇక్కడ ఒక్కొక్క క్యాంపస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇచ్చారు. సో కడప ఆర్కే వ్యాలీ, ఆ తర్వాత నూజివీడి క్యాంపస్, ఆ తర్వాత ఆర్కే వాల్యూ అని చెప్పి మనకి ఇచ్చారు. ఒకసారి డేట్స్ అనేది ఖచ్చితంగా మీరు అప్లై చేసుకున్నట్టయితే చూసుకోండి. ఇక క్లాసెస్ అనేది మనకు ఆగస్టు 9వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పి మనకి ఇందులో ఇంపార్టెంట్ డేట్స్లో విభాగంలో ఇచ్చారు. ఇక అదర్ దెన్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ వాళ్ళకి ఇక్కడ యాక్టివేషన్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చారు. ఇక అప్లికేషన్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కోసం ఇక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా హెల్ప్ డెస్క్ కావాలనుకుంటే ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే ఫోన్ నెంబర్స్, మెయిల్ అడ్రస్సు సో అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఒకసారి మనం గమనించినట్టయితే సో ఇది డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది ఇందులోనే మనకు ఇచ్చారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ సో ఇంతకుముందు చెప్పినట్టు డేట్స్ అనేది మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా డేట్స్ అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలనే ఒక ఆప్షన్ మనకి ఇచ్చారు. సో దీంట్లో ఏపీ ఆన్లైన్ సర్వీస్ నుంచి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ 150 రూపాయలు. ఓసీ బీసీ వాళ్ళకి ఇంతకుముందు చెప్పినట్టు సో లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్ ఎన్క్లోజ్డ్ కేస్ క్యాండిడేట్ విత్ పిహెచ్ సిఐపి ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళు. సో ఇప్పుడు మీరు అప్లికేషన్ పంపించేటప్పుడు మీరు ఏ అప్లికేషన్స్తో పాటు ఏమేమి జిరాక్స్ పంపించాలి అంటే హాల్ టికెట్ 10th క్లాస్ హాల్ టికెట్, ఆ తర్వాత సర్టిఫికేట్ షోయింగ్ జీపీఏ 10th క్లాస్లో మీకు వచ్చిన జీపీఏకు సంబంధించిన డీటెయిల్స్, ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటుందో వాళ్ళ యొక్క సర్టిఫికేట్, ఇక చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సిఐపి వాళ్ళు ఉంటారు దానికి సంబంధించి, ఇక ఎన్సీసీ వాళ్ళకి ఎన్సీసీ సర్టిఫికేట్స్ అనేది మీ యొక్క అప్లికేషన్ ఫామ్ తోటి మీరు పంపించవలసి ఉంటుంది. దానికి లాస్ట్ డేటు జూలై 4వ తారీఖు. ఇక అడ్మిషన్ ప్రొసీజర్ అనేది మనకు సో ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ బీటెక్ 6 ఇయర్కి సంబంధించిన జీపీఏ మనకు 10th క్లాస్లో వచ్చిన జీపీఏ ఆధారంగా మనకు అడ్మిషన్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. ఇక ఎలిజిబిలిటీ ఆఫ్ అడ్మిషన్స్ మనకు ఎస్ఎస్సి 10th క్లాస్ 2019లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళు 2019లో ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో సో వాళ్ళు ఈ ఇప్పుడు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. పాత వాళ్ళు అయితే చేసుకోరాదు. ఇక ఏజ్ చూసినట్టయితే 18 సంవత్సరాలు 31/12/2019 వరకు 18 సంవత్సరాలు ఎవరైతే ఉంటారో లోపు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక 21 ఇయర్స్ ఎవరికంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 21 ఇయర్స్ వరకు ఛాన్స్ అనేది ఉంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్ విల్ బి ఇండియన్ నేషనల్ పర్సన్ విత్ ఇన్ ఆర్గన్ ఇంటర్నేషనల్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ మొత్తం సీట్లు మనకు 4 888 యూనివర్సిటీ ఉన్నాయి. సో 4 ఇట్లలో కలిసి మొత్తం మనకు ఒక 4000 వరకు సీట్లను భర్తీ చేస్తున్నారు. సో దీంట్లో 85% ఏపీ వాళ్ళకే ఛాన్స్ ఉంది. సో క్యాండిడేట్ ఆఫ్ లోకల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఇక మిగతా 15% ఏదైతే ఉందో ఈ 15%లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ రెండు వాళ్ళు అయితే ఓపెన్కి 15% ఇచ్చారు. అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 371 ఆర్టికల్ డి ప్రకారం ఈ 15% నిర్వహిస్తారు. ఈ 15%లో కూడా ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ మళ్ళీ పోటీ పడవచ్చు ఓపెన్లో. సో అంటే మనకు తెలంగాణ స్టేట్ వాళ్ళకి ఒక 15%లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళతోటి పోటీ పడవలసి ఉంటుంది అప్లై చేసుకోవడానికి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తెలంగాణ వాళ్ళు కూడా ఈ సీట్ల కోసం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ తెలంగాణ IIIT బాసర్లో ఆల్రెడీ ప్రొవిజన్ సెలక్షన్ లిస్ట్ అనేది ఈరోజు రిలీజ్ చేస్తారు. సో ఆ రిలీజ్ కాగానే వాటికి సంబంధించిన సెలక్షన్ లిస్టు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈరోజు వీడియోలో చేస్తాను. ఇక సెలక్షన్ మెథడ్ మనం చూసినట్టయితే మనకు జీపీఏ 10th క్లాస్లో వచ్చిన జీపీఏ ప్రకారం ఈ వీటిలను సీట్లను చేస్తారు. ఇక జీపీఏ సేమ్ వచ్చినట్టయితే హయ్యర్ గ్రేడ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చూస్తారు. ఆ తర్వాత జనరల్ సైన్స్, ఆ తర్వాత ఇంగ్లీషు, ఆ తర్వాత సోషల్ స్టడీసు, ఆ తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్. సో ఈ విధంగా జీపీఏల ఆధారంగా ఒకసారి సేమ్ వచ్చినట్టయితే చూస్తారు. ఇక ఇందులో అన్నింటిలో సేమ్ వచ్చినట్టయితే డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ అయినట్టయితే లోయెస్ట్ ర్యాండమ్ నెంబర్ అప్డేట్ ఫ్రమ్ ద హాల్ టికెట్ నెంబర్లో లోయెస్ట్ ర్యాండమ్ నెంబర్ అనేది అప్డేట్ ప్రకారము సో సెలెక్షన్ చేస్తామని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఇంటిమేషన్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ అనేది అఫీషియల్ వెబ్సైట్ RGUKT.inలో అఫీషియల్ వెబ్సైట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్టయితే మీకు మెసేజ్ కానీ ఈమెయిల్ కానీ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అడ్మిషన్ అనేది సో సర్టిఫికేట్స్ అనేది నేను ఇంతకుముందు చెప్పాను. సో ఏపీ ఆన్లైన్ సర్వీస్ సంబంధించిన ఒక ప్రింట్అవుట్, సో హాల్ టికెట్, 10th క్లాస్ జీపీఏ షోయింగ్ ఎగ్జామ్ సంబంధించిన మార్క్ లిస్ట్ది, ఆ తర్వాత ప్రూఫ్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేటు, రెసిడెన్స్ సర్టిఫికేటు, ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే వాళ్ళ యొక్క పిహెచ్ సర్టిఫికేటు, ఇక చిల్డ్రన్ ఆర్మ్డ్ ఫోర్స్ వాళ్ళైతే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేటు, ఎన్సీసీ వాళ్ళైతే ఎన్సీసీ సర్టిఫికేటు, ఆ తర్వాత మీ యొక్క క్యాస్ట్, ఇన్కమ్ ఇవి కూడా మీరు తీసుకెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడే ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్టయితే సో అప్పుడు అవసరం ఉంటుంది ఖచ్చితంగా. సో దాంతోపాటు మీ యొక్క జిరాక్స్ కాపీస్ని కూడా సో మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక అడ్మిషన్స్కి సంబంధించిన డీటెయిల్, యాన్యువల్ ఫీకి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్టయితే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫర్ యానం 36,000 అనేది మనకు ఫర్ యానం కింద ఫీ ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన ఫీజు రీఎంబర్మెంట్స్ కూడా ఉంటుంది. సో స్టూడెంట్స్ హూస్ పేరెంటల్ యాన్యువల్ ఇన్కమ్ బిలో 1 lakh ఫర్ SC ST కేటగిరీకి, సో SC ST కేటగిరీకి 1 lakh లోపు వాళ్ళకు fees reimbursements untundi evaraithe other category 2 lakhs anedi vere vallaku untundi. So every student have pay registration 1000 rupees anedi prati okkalu admission time lo 1000 rupees kattalsi untundi. Ika SC ST candidates aithe vallaku 500, ika refundable cash and deposit anedi 2000 rupayalu untundi. So manaku adi refundable untundi. ఇక అదర్ దెన్ వాళ్ళకు 3000, ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 2500 క్యాండిడేట్స్ అని చెప్పి మనకు ఇక్కడ ఇచ్చారు. ఇక ఆ తర్వాత అడ్మిషన్ స్టూడెంట్ అదర్ స్టేట్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సో ఈ సీట్లు కాకుండా ఒక 5% సీట్స్ అనేది సో వేరే స్టేట్ వాళ్ళకు, తెలంగాణ కాకుండా వేరే స్టేట్ వాళ్ళకు, ఆ తర్వాత వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు ఎన్ఆర్ఐ వాళ్ళకు, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకు ఒక 5% అనేది ఈ విధంగా ఉంటుంది. వాళ్ళకి గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఫర్ యానం ఫీజు 1,36,000 ఉంటుంది. ఇక ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి అయితే 3 లక్షల ఫర్ యానం అనేది ఉంటుంది. సో మీరు ఎన్ఆర్ఐ అక్కడ ఉన్నట్టయితే మీ యొక్క పాస్పోర్ట్ సైజు, పాస్పోర్టు, వీసా, ఆ తర్వాత మీ యొక్క కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి ఫీజు 150 రూపాయలకి. అప్లికేషన్ ఫీజ్ ఆఫ్ ఇండియన్ వర్కింగ్ గల్ఫ్ కంట్రీస్, ఇంటర్నేషనల్ అండ్ ఎన్ఆర్ఐ వాళ్ళకైతే $25 ఫీజు అనేది ఉంటుంది. సో ఇది వీటికి సంబంధించిన డీటెయిల్స్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 9.5 కంటే ఎబోవ్ వచ్చిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకొని ట్రై చేయండి. తెలంగాణ వాళ్ళు, ఏపీ వాళ్ళు అయితే మీకు 9 పైన ఎవరు వచ్చినా కానీ అప్లై చేసుకోండి. ఎందుకంటే చాలా ఇప్పుడు మీకు 4 యూనివర్సిటీలు ఉన్నాయి కాబట్టి 4 యూనివర్సిటీలు ఇక్కడ ఒక మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనిలో సీట్ వచ్చినట్టయితే లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది. మీకు ఇంటర్తో పాటే 6 year ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు అందులోనే ఉంటుంది. సో చాలా మంచి ఫెసిలిటీస్, సో మంచి ఫుడ్, మంచి ఎడ్యుకేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది RGUKT ఏపీ నుంచి రిలీజ్ అయిన 6 year ఇంటిగ్రేటెడ్ కోర్సుకు బీటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్సుకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి, వాటికి సంబంధించిన రిప్లైస్ అనేది నేను ఇస్తాను. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా చూస్తే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.